చూద్దాం. బండి సంజయ్ పై బాల్కా సుమన్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు ఆయన. ప్రధానమంత్రిని సీఎంలు కలవటం సాధారణమని స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకత్వం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవగాహన పెంచుకుని మాట్లాడాలని సూచించారు. లేని పక్షంలో తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని సుమన్ మండిపడ్డారు. గురించి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏ మాకు రోజు ప్రెస్ మీట్లు పెట్టరాదా? మీరు మాట్లాడుతున్నట్టు మీ పార్టీ ఆఫీస్లో రోజు ఒక ఎమ్మెల్యే, రోజు ఒక ఇద్దరు ముగ్గురం ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడరాదా? మాకు సంస్కారం అడ్డం వస్తుంది. దీనివల్ల బండి సంజయ్ చెప్తా ఉన్నా, మీరు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలు, ఆ పద్ధతులు మానుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళం, అధికారంలో ఉన్నవాళ్ళం, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళగా, ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి వాళ్ళుగా చాలా సంయమనంతో, చాలా ఓర్పుతో, సహనంతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని పట్టుకుని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎట్ల పడితే అట్లా మాట్లాడేటటువంటి తీరు అది మంచిది కాదు. పద్ధతి వాళ్ళు మార్చుకోవాలి. అయినా ఆయన పద్ధతి ఎట్లున్నా అంటే కొత్త బిచ్చగాడు పొద్దురుగడు అన్నట్టుగా ఆగమాగం అయిపోతున్నాడు, ఎగిరిగిరి పడుతున్నాడు. కనీస అవగాహన లేదు చాలా సమస్యలపైన. కేంద్రం చేసే చట్టాలకు సంబంధించి అవగాహన లేకుండా మాట్లాడతాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాడు. కాబట్టి ఆయన అవగాహన పెంచుకోవాలని కోరుతున్నా, కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలని కోరుతున్నా. వివిధ అంశాలపై స్పందించే ముందు మా పార్టీ నాయకత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నా. రాజ్యాంగం ఏంది? రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఏంది? గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండే ఆ కాన్స్టిట్యూషనల్ రిలేషన్, ఆ ఫెడరల్ స్పిరిట్, వీటన్నిటిని అర్థం చేసుకొని, ఈ అంశాలన్నింటిని అవగతం చేసుకొని, అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిందిగా